హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు చాణక్య ఎక్స్కి సంబంధించి స్ట్రాటజీస్ చూద్దాం. అంటే వాళ్ళు ఏం అనాలిసిస్ చేశారు, అది కూడా మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏమేమి ఉన్నాయి ఏంటనే చూద్దాము. ఓవరాల్ రివ్యూ ఫస్ట్ చూద్దాము. 7 నుంచి 8 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి టీడీపీ కూటమికి. 4 నుంచి 5 వరకు మహా అంటే ఆ ఒక్క సీట్ అటు ఇటు అవ్వచ్చు. మహా అంటే 5 అనుకుందాం ఇప్పుడు ప్రజెంట్. సో 5 సీట్స్ ఏమో వైఎస్ఆర్సీపీకి, 8 సీట్స్ ఏమో టీడీపీకి, 1 కీన్ కంటెస్టెంట్ అది కూడా మదనపల్లిలో ఉంది. వెరీ కీన్ అంటే పోటా పోటీగా నడుస్తుంది అక్కడ. సో తెలుసుకోవాలి ఇంకా ఫ్యూచర్లో మేబీ ఇంకా కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. ఇక్కడ జనసేన కూడా గెలిచింది, తిరుపతిలో జనసేన గెలుస్తోంది. అలాగే మిగతా అన్ని చోట్లలో చూసుకుంటే వైసీపీ మనకి నెల్లూరులో, అలాగే చిత్తూరులో మెయిన్ చిత్తూరు ఏదైతే నియోజకవర్గం ఉందో అందులో మెయిన్ ఏదైతే ఉందో అందులో టీడీపీ గెలవబోతుంది. కుప్పం మన అందరికీ తెలిసిందే, ఎవరిది చంద్రబాబునాయుడే కదా, అది తెలుసుకుందాం. ఓకే రిపీట్. సో చూసినట్టయితే చిత్తూరులో మన టీడీపీ గెలవబోతుంది, కుప్పంలో ఇంకా ఖచ్చితంగా టీడీపీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి ఆయనది ఖచ్చితంగా, ఆయన అక్కడ ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. ఈ వన్ ఏంటంటే మేబీ మదనపల్లిలో ఆ ఒక్కటి అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉండదు. మిగతాది మొత్తం 8:5 అంటే మ్యాక్సిమం టు మ్యాక్స్ అంటే 8:3, 8:2 కొంచెం అటు ఇటుగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మాత్రం టీడీపీకి ఉన్నాయి. ఇంకో సర్వే చూద్దాము. ఈ సర్వేలో అయితే ఓకే కుప్పంలో ఖచ్చితంగా మనకు తెలిసిన విషయమే, ఆబ్వియస్ చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు. అలాగే మిగతా చూసుకుంటే నగరిలో ఓకే నగరిలో కూడా మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే టీడీపీ వచ్చింది. అంటే నగరిలో ఈసారి ఖచ్చితంగా రోజా ఓడిపోబోతుందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. ఓవరాల్గా ఉన్న సర్వేస్ అన్నింటిలో కూడా నగరిలో అయితే ఖచ్చితంగా టీడీపీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఉంది. ఈ సర్వేలో అలయన్స్కి 4, వైఎస్ఆర్సీపీకి 6 అని ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలో మెయిన్ క్యాండిడేట్లు మాత్రం అందరూ ఉష్కాగి అని చెప్పొచ్చు. ఎందుకంటే రోజా లాస్ట్ టైం ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అయిందో ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. కీన్ కంటెస్టెంట్లో 4 ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే నగరి అండ్ కుప్పంలో, నగరిలో టీడీపీయే మళ్ళీ కుప్పంలో కూడా టీడీపీయే, అంటే నగరిలో రోజా ఓడిపోబోతున్నారు. ఓకే చిత్తూరులో 14 నియోజకవర్గాలు ఉంటే ఆ 14 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలలో టీడీపీ గెలవబోతుంది, 4 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇది చాణక్య స్ట్రాటజికల్ సర్వేకి సంబంధించిన సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొక సర్వేని చూద్దాము, ఇది స్మార్ట్ పోల్ సంస్థ. ఇందులో చూద్దాం వీళ్ళు ఏమంటున్నారంటే ఓవరాల్గా 14 సీట్లు ఉంటే 6 నుంచి 8 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి, 6 నుంచి 8 టీడీపీకి వస్తున్నాయి. అంటే అటు ఇటు 50-50 ఛాన్సెస్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా అయితే ప్రతి సర్వేలో కూడా మనకి ఇదే క్లియర్గా తెలిసిపోతుంది. పల్స్ టుడే సర్వే చూద్దాం ఒకసారి. ఓకే తిరుపతిలో జనసేన అండ్ అలాగే మనకి ఇటు చూసుకుంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ నగరిలో మన తెలుగుదేశం పార్టీయే ఉంది. వైఎస్ఆర్సీపీఏమో 2 నుంచి 5 స్థానాల మధ్యలో, అంటే కొంచెం ఒక మంచి తగ్ ఆఫ్ వారే జరిగిందని చెప్పచ్చు ఈసారి ఎన్నికలలో. 5 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 9 సీట్లేమో తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. అందులో కూడా ప్రజెంట్ ఇందులో జనసేన ఉంది, అట్లనే బీజేపీ ఇంకా టీడీపీ ఉంది. కాబట్టి ఆ అలయన్స్ వల్ల బెనిఫిట్ అయిందనే అనుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది అంటే కుప్పం అండ్ అలాగే నగరిలో రోజా ఓడిపోతుందని ఈ 5 సర్వేలలో 5 కి 5 చెప్పారు. సో చూసారు కదా, మరి ఓవరాల్గా నగరికి సంబంధించి అలాగే చిత్తూరు నియోజకవర్గం మొత్తం చూస్తే నగరిలో ఆర్కే రోజా గారు ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ఆవిడ ఒక సినీ నటి అయి పొలిటికల్కి రావడము, అందరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అంతా ఉండడం, ప్రజెంట్ ఇప్పుడు ఆవిడ రాలేని పరిస్థితిలో ఉంది అయితే క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి అవర్ ఛానల్.